గుజరాత్ లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న ఆరోపణలతో దళితుణ్ణి కొట్టి చంపారు ఓ ఫ్యాక్టరీ సిబ్బంది. ఈ ఘటన రాజ్ కోట్ లో జరిగింది. పరిశ్రమ నుంచి వస్తువులు దొంగిలించాడంటూ ముఖేష్ వానియా అనే వ్యక్తిని బంధించారు కార్మికులు. అతడి చేతులు కట్టేసి బెల్టులు కర్రలతో చితకబాదారు. తనకే పాపం తెలియదని చెప్పినా వినిపించుకోలేదు. రాక్షసంగా ప్రవర్తిస్తూ చిత్రహింసలు పెట్టారు. దెబ్బలకు తాళలేక ముఖేష్ అక్కడే కుప్పకూలాడు. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించగా ముఖేష్ అప్పటికే చనిపోయాడు. దాడికి పాల్పడ్డ 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న ఆరోపణలతో దళితుణ్ణి కొట్టి చంపారు ఓ ఫ్యాక్టరీ సిబ్బంది. ఈ ఘటన రాజ్ కోట్ లో జరిగింది. పరిశ్రమ నుంచి వస్తువులు దొంగిలించాడంటూ ముఖేష్ వానియా అనే వ్యక్తిని బంధించారు కార్మికులు. అతడి చేతులు కట్టేసి బెల్టులు కర్రలతో చితకబాదారు. తనకే పాపం తెలియదని చెప్పినా వినిపించుకోలేదు. రాక్షసంగా ప్రవర్తిస్తూ చిత్రహింసలు పెట్టారు. దెబ్బలకు తాళలేక ముఖేష్ అక్కడే కుప్పకూలాడు. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించగా ముఖేష్ అప్పటికే చనిపోయాడు. దాడికి పాల్పడ్డ 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Go on, 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 go on